సూపర్. రోడ్లో ఎవడైనా తాగి పడిపోయాడు వాడిని తీసుకొని ఒక చోట సేఫ్గా పడుకోబెట్టి అక్కడే ఉండి పొద్దున వాడిని నిద్ర లేస్తేనే నాయనా ఇది అడవి, ఈ అడవిలో నువ్వు తాగి పడిపోయావు, ఏ పామో ఏదో వస్తుంది, నేను ఇక్కడ పెట్టాను, ఓకే మంచినీళ్ళు తాగు, దో ఈ 100 రూపాయలు తీసుకుని ఈ తప్పు ఇంకోసారి చేయకు, ఇంటికి వెళ్ళి జాగ్రత్త. సూపర్ మాస్టర్. దాన్నే కరుణత్వం ఉంటుంది. ఇప్పుడు వీరత్వం, అసలు మీరు వీరత్వం చూపించాలి అనుకున్న సిచ్యువేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి మాకు. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, అడవిలో ఉన్నా, 10 మంది నన్ను చంపుతున్నా, వీరుల్లాగా చనిపోవాలి, వీరుల్లాగే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. సార్ 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 నేను తప్పు చేయలేదు సార్, ఎంత ఈయనే చేశారు సార్ సార్, నేను 30 నుండి 50 వేల రూపాయలు నా లంచం లాయర్కి ఇచ్చేసి నేను బయట తీసుకుని రండిరా రే నాకు సమలు అని నేను ఎవరిని అడుక్కోను. పెడితే తప్పు చేశాను, ఎందుకు చేశానో దాన్ని దీనికి చేశా, కానీ వీరుల్లాగానే ఉంటాను, కొడతారా కొట్టండి, నేను ఎవరికైనా సహాయం చేయాలి, కరుణలో వీరుడిగా ఉంటాను. నేను వీరుడుగా నేను ఎందుకు ఎక్కడ ఫీల్ అయ్యానంటే, కరోనా టైంలో అందరూ ఇళ్లలో ఉన్నారు, ఏది ప్రజలు, పోలీసు వాళ్ళు తిరుగుతున్నారు, జిహెచ్ఎంస్ వాళ్ళు తిరుగుతున్నారు, వాళ్ళకేం పని, డ్యూటీ చేయాలి. నేను 4 స్నేహితులతో కలిసి వెళ్ళి వాళ్ళకి పంచుతా, నాతో 10 మంది ఎక్కువ తిరుగుతూ ఉన్నప్పుడు కరోనా టైంలో నాతో తిరిగిన వ్యక్తి ఒక ముస్లిం అతను చనిపోయాడు. సారీ, నేను కూడా రేపు చనిపోవాలి, చనిపోతానేమో, వీరుడుగా వెళ్ళాలి మనం. ఈరోజు రాకేష్ మాస్టర్ని అందరూ ఈ తాగుడు కోసం ఇంకోటి కాదు, కరోనా టైంలో ఒక వీరుడులాగా ముందుకు చొచ్చుకొని వచ్చి నేనున్నాను నేను సైతం అని బియ్యము భోజనాలు కుక్కలకు అన్నం పెట్టడం, అప్పుడంతా నేను కరోనాకు భయపడలే, కరోనా నాకు భయపడింది, నాకు స్నేహితులయింది, వీరుల్లాగా నేను ప్రయాణం చేశాను. ఆ 3-4 నెలలు మీకు సహకరించింది, అది సహకరించింది, మిమ్మల్ని ఇంట్లో దాచిపెట్టి నన్ను బయట రారా బాయ్, అందువల్ల అప్పుడు వీరుడుగా అనుకున్నా, బాగా ఇదిరా నాలో ఉండాల్సింది, మీసం లేకపోయినా రోషం ఉందనేసి. సూపర్ మాస్టర్, అది నాకు చాలా ఇన్స్పిరేషన్ మాస్టర్ ఆ విషయంలో మాత్రం మీరు. సో ఇప్పుడు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే శృంగారం, నేను మీలాంటి వాళ్ళని నేను శృంగారం గురించి అడిగే ఇది కాదు నాది, కానీ క్వశ్చన్ ఉంది కాబట్టి అడుగుతున్నాను. మిమ్మల్ని ఇప్పుడు ఎట్లా అంటే చాలామంది చాలా రకాలుగా అంటున్నారు కదా, కానీ ఒకనొక ఇంటర్వ్యూలో ఎవరో హీరోయిన్ తోటి నేను శృంగారం అనే సంబంధించాను. సో ఆ విధంగా ఎంతమంది మీరు అంటే మిమ్మల్ని అట్రాక్ట్ చేయడం జరిగింది? తనే చేశారు, కాకపోతే శృంగారం గురించి నేను భరతనాట్యంలో నేర్చుకున్నాను కనుక వైవి చౌదరి నన్ను బాగా ఇష్టపడతాడు, మాస్టర్లో శృంగార తత్వం ఎలా అడగాలి నన్ను అడుగుతాడు. నన్ను ఎందుకు ఇష్టపడతాడంటే ఈ ఇట్లాంటి పాయింట్లు నేను బాగా చెప్తూ ఉంటాను, ఎక్కడ పట్టుకుంటే ఎక్కడ ఫీల్ అవుతారని. నెమల పింఛంతో లేడీస్కి ఎక్కడ అంటే అరికాలలో శృంగారం స్టార్ట్ అవుతుంది, అది సీతారాముల కళ్యాణంలో చూద్దాం రారండి, వెంకటు ఈ చాందిని మీద ఎక్కడెక్కడ పాయింట్లు టచ్ చేస్తే ఆ అమ్మాయి, ఆ శృంగారాలన్నీ నేను చెప్పేవాడిని. తర్వాత నాకు అమ్మాయిల పిచ్చి మందుకున్నంత ప్రాధాన్యత నేను ఆ శృంగారానికి ఇవ్వను. అందులో శృంగారంలో ఎక్కడ పట్లు పడితే అవన్నీ తెలుసు నాకు, కుస్తీ ఫైల్ మన నేను దాంట్లో. ఓకే, అమ్మాయికి ఆ చెవును నాకితే పడి చచ్చిపోద్ది, అంత నడుము అరికాలు ఇట్లా. సో ఇవన్నీ నాకు తెలుసు. సూపర్ మాస్టర్, మేము మా ఛానల్ వాళ్ళకి నాకు తెలిసి ఫుల్ ఫ్లెజ్డ్ మీల్స్ అయితే రెడీ చేసాం. ఒక్క మాటలో చెప్పాలంటే మీతోటి మేము చేసినటువంటి ఈ ఇంటర్వ్యూ ఒక విధంగా ఒక చరిత్ర సృష్టించాలి అనేది మా ఛానల్ యొక్క అభిలాష. సో మాస్టర్, మీరు ఇట్లానే మంచి పనులు చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శంగా ఉంటూ ఇలానే ఇంకా చాలామందికి మాలాంటి
यंग यूथ एवरो वाली ज्ञापिकला इंस्पिरेशन लागा उंडी मम्मल्नि नडिपिंचालनि कोरुकुंटू चाला थैंक्स मास्टर तप्पकुंडा ఆడతల్లలకు నమస్కారం. దో ఇప్పుడు శృంగారం గురించి నన్ను అడిగాడు కనుక రెచ్చిపోయి చెప్పాను. అందువల్ల అంటే నేను అనేది కాదు, ఓకే మాస్టర్, స్త్రీ పురుషుడు కలయిక అనేది చాలా గొప్పది. ఈరోజు నా తల్లిదండ్రులు కలవబట్టే నేను పుట్టాను. అందువల్ల నన్ను తప్పుగా అపార్థం చేసుకోకండి. నేనైతే ఆ అమ్మాయిలు పిచ్చోండి మాత్రం కాను. నన్ను రెచ్చగొట్టిన వాళ్ళని అప్పుడు తిట్టేవాళ్ళు మీరు అంతే. ఆడవాళ్ళు రెచ్చగొడితే తప్ప ఆ రోజుల్లో కూడా హీరోయిన్ రెచ్చగొట్టి మీరు అది కాదా ఇది కాదా అంటే అప్పట్లో మా నా డ్యాన్స్ అవ్వచ్చు, ఇప్పుడు మీకు పనికి రాకపోవచ్చు. ఎన్టీ రామారావు సినిమాలు చూద్దాం, ఆ రోజు ఆయన గొప్ప అందగాడు. ఈరోజు చూస్తూ ఉంటే ఇప్పుడు అల్లు అర్జున్ కూడా డ్యాన్సులు ఇట్లా అంటున్నాడు. మరి చిరంజీవిని ఇప్పుడు అల్లు అర్జున్ లాగా కింద మీద పడమను, పాడలేడు ఆయన ఇప్పుడున్న స్టైల్లో ఆయన వెళ్తూ అంటాడు. అందువల్ల నాకున్న వయసులో వీడికి ఇంకా అమ్మాయిలు పిచ్చి అంటే నేనైతే రాంగోపాల్ వర్మనా కాదమ్మా, ఆయనకి ఇప్పటికీ అదే పిచ్చి. సూపర్. సో నాకేంటంటే సేవా కార్యక్రమాలు చేసే పిచ్చి, నైట్ అయితే అంత మంది వేయడం ఇష్టం. అందువల్ల ఆడతల్లు నేను ఒకటే కోరుకుంటున్నా, అమ్మ నన్ను తప్పుగా అనుకోకండి. మ్యాక్సిమం 99% నన్ను ఎవడైనా రెచ్చగొడితే మందులో ఉన్నప్పుడే అట్లా అవుతుంది, కానీ నాకు అనిపించే ఈ బిడ్డ అడిగాడు మా ఎండీ మన హైరామ్ మీడియా సీఈఓ ఎండీ రాకేష్ మాస్టర్ని ఇంటర్వ్యూ మళ్ళీ తీసుకుందాం. ఎందుకంటే స్ట్రైకులు కొట్టండి, స్ట్రైకులు ఏం కొట్టాల్సిన పని లేదు, మీరు కామెంట్లు పెడితే వాళ్ళు నాకు చెప్పారు కనుక డెఫినెట్గా క్షమించండి. నేను మందులో ఉండి నేను ఇంటర్వ్యూలు ఇవ్వను. ఒకవేళ ఎవడన్నా జఫాగాడు వచ్చి నన్ను టక్కన కెమెరాలు పెట్టేస్తే అది ఏదైనా ఉంటే ఆ జఫాలకు మాత్రం కోటింగ్ ఇవ్వండి. హైరా మీడియా తప్పు కాదు, నేను మందులో ఉన్నా మీరు వీడియో తీసుకోండి అన్నారు. అంటే ఉన్నాను విషం పెట్టండి మాస్టర్ కంటే పెట్టకూడదు. అందువల్ల నా పొరపాటు జరిగింది. ఈ వీడియో అందరికీ బాగా నచ్చుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనసున్న మనుషులు అందరూ కూడా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను కూడా మనసున్న మనిషిగా మీ ముందుకు వస్తాను. ఇక రాబోయే వీడియోలు కూడా ఇక నేను తిట్టడం కాదమ్మా, లాస్ట్ పాయింట్ చెప్తాను. తప్పకుండా మాస్టర్. నన్ను చిరంజీవి గారిని తిట్టాడు, బాలయ్య బాబుని తిట్టాడు, చంద్రబాబు నాయుడిని తిట్టాడు, కేసీఆర్ని తిట్టాడు. ఏం నేను తిట్టడం కాదమ్మా. కేసీఆర్ గారు మాత్రం చంద్రబాబు నాయుడిని తిట్టినప్పుడు ఆయన ఒరే తిరు అన్నాడు. చంద్రబాబు నాయుడిని ఇంకొక అతను చంద్రబాబు నాయుడు గారు భార్య తల్లిని అంటే మా ఎన్టీ రామారావు గారు కూతురమ్మని తిట్టాడు ఒక అతను. ఇట్లా వాళ్ళు తిట్టుకుంటే మాత్రం బాగుంటుందా? అందువల్ల నేను వాళ్ళకి చెప్తా ప్రభుత్వాన్ని మీరు ఎలా నడిపిస్తున్నారనేసి. సో నేను కోరుకునేది ఒకటే, చిరంజీవి గారిని మీకు తెలీదు ఎన్టీ రామారావు తర్వాత చిరంజీవి గారిని బాగా ఇష్టపడతాను. మాకు ఏమీ చేయలేదు, ఇప్పుడు చేసినట్టు నటిస్తున్నప్పుడే బాధ. మా యూనియన్కి కానీ 24 క్రాఫ్ట్ మెడ్రాస్ వాళ్ళకి ఇచ్చిన ప్రాధాన్యత మాకు ఇవ్వలేదనే కోపం తప్ప మీరు దాన్ని తిట్లు అనుకుంటే నేనేం చేయలేను. అందుచేత ఇక మీదట నేను తాగి మీ ముందుకు రాను. ఒకవేళ వచ్చానంట ఆ దొంగ నా కొడుకుని పట్టుకోండి, నేనైతే రాను. తాగి నా ఛానల్ ద్వారా రాను, హైరా మీడియా ద్వారానే. ఎందుకు చెప్పాలంటే తాగినప్పుడు పాపం వాళ్ళని పెట్టుకోమని చెప్పారు కనుక యాంకర్ని తిడతా ఉండే సీఈఓని తిడతా ఉండే. అందువల్ల స్ట్రైకులు కాదు కానీ లైక్లు వేసుకోండి. ఈ వీడియో చూస్తే ప్రతి వ్యక్తి లైక్ చేస్తాడు, షేర్ చేస్తాడు, సబ్స్క్రైబ్ చేసి గంట మార్గం కొడతాడు, ఆల్ నొక్కుతాడని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ రాకేష్ మాస్టర్. జై కళామ తల్లి, జై జై కళామ తల్లి, జై జవాన్, జై కిషాన్, జై భీమ్, జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. నమస్తే.